జరుగుతుండగానే వాణి సిల్క్స్ అని మెడ్రాస్లో పార్సన్ కాంప్లెక్స్లో ఉంటుంది. అతను మనతో సినిమా తీస్తానికి వచ్చాడు. ఓకే, అలా చాలామంది వచ్చారు. నాకు ఇంకా టైం రాలేదేమో, నేను ఇంకా కరెక్ట్ కాదేమో, ఇంకొంచెం అవుదాం ఇంకొంచెం అవుదాం అని కిరాయి కూటిగాడు అయినాక ఒప్పుకున్నా కృష్ణ గారితో సినిమా తీద్దామని. ఎందుకు కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆయనకి నా గురించి తెలుసు. సో ఆయన తొందరగా అర్థం చేసుకుంటాడు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని నా గురించి ఇవన్నీ వేస్ట్ అని ఇలా. అప్పుడు నటశేఖర్ సవాల్ అని ఒక స్క్రిప్ట్ తయారు చేసి రెడీ చేశాను. అప్పుడంతా ఆల్మోస్ట్ ఆల్ మేము చేసుకునే వాళ్ళం. మాకు రైటర్స్ కోఆపరేట్ చేస్తానికి సాయినాథ్ ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ హెల్ప్ తీసుకుని స్క్రిప్ట్ చేసుకునేవాళ్ళం. పైగా నాయుడు గారు అబ్బాయి అయిన కాడి నుంచి సత్యమూర్తి గారు మాకు బాగా పెట్టు. ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం ఏదైతే ఆయనతోనే నైట్ 10 దాకా స్పెండ్ చేస్తాం. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి సాగర్ అంత చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయారు. సో వాళ్ళ సిస్టర్ కూడా ఉండేవారు. సో లైఫ్ స్మూత్గానే ఉంది. ఫస్ట్ పిక్చరు కృష్ణ గారు అనుకుంది. ఆయన ఎందుకో ఒక బిక్కిని సాగర్ ఓ పని చేయి, నువ్వు నరేష్తో సినిమా చేయి ఫస్ట్. నేను కొంచెం బిజీగా ఉన్నా కదా, నీకు డేట్స్ లేట్ అవుతాయి. అలాగే అండి. అప్పుడు అసలు మనం ఏ సినిమా తీయాలి? అప్పుడు నరేష్ విజయశాంతి వీళ్ళందరితో తీస్తే ఓ 5 lakhs అవుతుంది. 5 lakhs అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చేస్తాయి. ఓకే, రెగ్యులర్ సిటీలో బేస్డ్ కథలు అంటే నాకేంటి పేరు వస్తుంది అని చెప్పి ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీని సెలెక్ట్ చేసుకున్నా. దాని పేరు రాకాశలోయ. రాకాశలోయ మేము చిన్నప్పుడు చందమామలలో చదివేవాళ్ళం రాకాశలోయ అని. ఆ బొమ్మలు అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంత చేయలేకపోయినా కొంత చేద్దామని ఏదో ఏదో ఆలోచించేసి. సృష్టిలో దేవుడు 3 రకాల మనుషుల్ని సృష్టిస్తాడు. ఒకని విలేజ్లో బతకమంటాడు, ఒకని సిటీలో బతకమంటాడు, ఒకని డీప్ ఫారెస్ట్లో బతకమంటాడు. సిటీలో ఉన్నడికి కొంచెం బ్రెయిన్ ఉంటుంది, క్రూయల్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఆ విలేజ్లో వాళ్ళకి పాపం ఏం తెలియదు, అమాయకత్వం, ఇన్నోసెన్స్. ఇంకా డీప్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి అసలు ఎవరు కనపడినా మళ్ళీ చంపుతానికి వస్తున్నారేమో అని వాళ్ళే వీళ్ళని చంపేస్తూ ఉంటారు. అసలు దేవుడు ఎందుకు ఇట్లా ముగ్గురిని 3 రకాలుగా పుట్టించాడు అనే అంశం మీద తీసుకుని రిఫార్మ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా చేశాను. అప్పుడే బుట్టగూడెంలో ఒక విలేజ్ సెట్ వేసాను. మళ్ళీ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే రాక్స్ మధ్యన చెట్ల మధ్యన చెట్ల పైన ఇళ్ళు వేసా. ఈ రాకాశి మనుషులు అక్కడ ఉంటారు. అంత వేస్తే నాకు అయ్యింది 10 lakhs టోటల్గా అన్ని కలుపుకొని సార్. అన్ని రిలీజ్కి నాకు 10 lakhs అయింది. పబ్లిసిటీ ఏముంది ఇప్పుడులాగా కాదు కదా. అప్పుడు తక్కువ సినిమాలు పద్ధతిగా ఉండే, డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చేసుకునేవారు, కొనుక్కునేవాళ్ళు ఉన్నారు, కొనుక్కుంటారు వాళ్ళు చేసుకుంటారు. మేము ఓన్లీ డైలీ పేపర్కే, ఇంకా మిగతా ఏ దీనికి ఇవ్వం. ఓ రేడియో పబ్లిసిటీస్ తర్వాత వచ్చినాయి. ఇంక ఇప్పుడు మీకు తెలియదే ఉంది, ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ చేసినా అదే వస్తూ ఉంటాయి. పబ్లిసిటీ మీదే ఉంది, పబ్లిసిటీ మీద ఉంది. అప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉండేది. ఇప్పుడు పబ్లిసిటీకి ఓ చిన్న సినిమా అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి నిజంగా అవసరం లేదు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా చదివానండి, ఎవరో రాసింది. యాక్చువల్గా తెలుగులోని సౌత్లోని అంటే దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేను నేనైతే. యాక్చువల్గా అద్భుతమైన సినిమాల కంటే కూడా
వచ్చిన సినిమాలని జనానికి ఈ సినిమా హిట్ అవుతుంది అని పబ్లిసిటీ పరంగా ఒక మైండ్ సెటప్ చేసి సినిమాలు హిట్ చేస్తున్నారు అని ఒక ఆర్టికల్ ఏదో చదివాను. అందులో నిజం ఎంత ఉంది అంటారండి? నిజం తక్కువ. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న థియేటర్స్, ఇప్పుడున్న పొజిషన్ అప్పుడు లేదు. అప్పుడు మీ సినిమా మాకండి, మా సంజయ్ థియేటర్లో వేస్తాం, మేము 2 లక్షలు ఇస్తాం అంటారు. వాడికి పాపం 1.5 లక్షే వస్తుంది, 50,000 పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మీ సినిమా మా థియేటర్లో వేయాలంటే 7 లక్షలు కట్టండి. ఇక నా బోటెళ్ళైతే 7 ఓకే, ఫిగర్ ఓకే, 1 లక్షన్నా ఉండే అంటారు. మామూలుగా కొత్త వాళ్ళు వెళ్తే సగం అమౌంట్ కట్టించుకుంటారు, ఎందుకంటే ఎంతో కొంత వస్తుంది కదా. అది జమ వేసుకుంటే 7 అవుద్ది, లేకపోతే 6 అవుద్ది, లేకపోతే 5 అవుతుంది. సర్లే ఇంకా ఎంత కట్టినాడు ప్రొడ్యూసర్ పాపం అని వాళ్ళు వదిలేస్తారు. అప్పటికే ఇప్పటికీ సినిమా బాగుంది అనేవాడికి ఫస్ట్ నుంచి జనం పెరుగుతారు. కాకపోతే ఫస్ట్ షోకి వచ్చేంత పబ్లిసిటీ చేస్తే చాలు, ఇంకా ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, ఏం పబ్లిసిటీ చేయలే, సినిమా తీసింది తెలియదు. కాకపోతే వాడు తీసుకున్న బర్నింగ్ ప్రాబ్లం అది పండిట్స్ వాటి మీద. సో అది విత్ పబ్లిక్ మౌత్ రాకతోనే చాలా క్రోస్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 10 టైమ్స్ అలా కూడా వస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100 టైమ్స్ వస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100 టైమ్స్ వస్తుంది. ఓకే, ఎప్పుడు ఏదో సినిమా తీద్దాం అని తీయకూడదు. నేను తీసిన ప్రతి సినిమా ఈ కథలాగా ఆ కథ ఉండదు, ఆ కథలా ఈ కథ ఉండదు. రాకాశ్లే, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ, డాకు, యాక్షన్ సినిమా, తర్వాత సినిమా తీసా కామెడీ సినిమా, మా వారి గోళాన్ని ఫ్లాప్, అట్రా ఫ్లాప్. దాంతో ఇంకా అసలు సినిమాలు డైరెక్ట్ చేయొద్దు అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే ఆ సినిమాకి పెట్టుబడి అంతా నాదే. మా వారి గోళకి ఎవరు సార్ హీరో? నరేషు, మనోచిత్ర. నరేష్కి చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది, తలరాత్రికి నచ్చల అట్టర్ఫ్ల. దాంతో క్యాష్ పరంగా 8 లక్షలైనా నేను పోగొట్టుకున్న 8 లక్షల వాల్యూ ఇప్పుడు ఈజీగా 100 కోట్లు ఉంటుంది. అంటే అంత అమాయకత్వంగా పోగొట్టాను. మనకే ఇంత లాస్ వచ్చి మనమే ఇంత బాధపడుతున్నప్పుడు ఇంకో నిర్మాతకి మనం తీస్తే వాడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇంక మనకి డైరెక్షన్ వద్దు అని మానేసా. మానేసినప్పుడు ఒక డబ్బింగ్ సినిమా ఆఫర్ ఇచ్చారు. నాకు ఆఫీసు ఎక్కడైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, సాగర్ ఆఫీసు, ఈ సాగర్ గిల్ అట్లా ఉంటాయి. నా దగ్గరికి ఎక్కువ మంది వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ అవసరాలకి, నా అవసరాలు తీరుస్తానికి, అన్నిటికీ. అలా వచ్చే టైంలో ఒక భాగ్యరాజ సినిమాని తీసుకొచ్చారు నా దగ్గరికి. అది ఎప్పుడు తీశారో కూడా నాకు తెలియదు. భాగ్యరాజ, రాధిక, 75,000 రీమేక్ రైట్స్ అండి? రీమేక్ డబ్బింగ్. డబ్బింగ్కి ఓకే. రీమేక్ రైట్స్ ఎవరు కొనుక్కున్నారు పాపం. రీమేక్ రైట్స్ అమ్మేది కథా రచయిత. అప్పుడు అప్పట్లో ఇప్పుడు అది లేదు కదా సార్. ఇప్పుడు రాయల్టీ ఏదో ఇస్తామని అగ్రిమెంట్లో రాసుకుంటే ఉంది, లేకపోతే అది కూడా లేదు కదండి. అవును, కొన్ని రాఘవేంద్ర గారు వచ్చినాక డైరెక్టర్కి 1%, రైటర్కి 1%, ప్రొడ్యూసర్కి 1% అని పెట్టారు. అక్కడి నుంచి అలా 33 పైసలు, 30 పైసలు, 30 పైసలు, 40 పైసలు అలా పెట్టుకున్నారు. రీమేక్ చేసేటప్పుడు రీమేక్ ఓకే. ఆ రీమేక్ దేన్ని బట్టి చేస్తాడు? వీడి సినిమాని బట్టి, ప్రొడ్యూసర్ తీసిన సినిమాని బట్టి చేస్తాడు.
సో ప్రొడ్యూసర్ 40%. రీమేక్ చేసే లెవెల్కి ఎవరు సినిమా తీశారు? డైరెక్టర్ ఆయనకి 30%. అసలు ఈ కథను తీసుకుని ఈ కథ తయారు చేసిన అతనికి 30%. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అట్లా పెట్టుకుని కొంతకాలం జరిగింది. ఇప్పుడు అవసరం లేకుండా పాన్ ఇండియా మూవీస్ వచ్చేసినాయి. సినిమా ఫీల్డ్లో ఎప్పుడు బండి వెళ్తున్నంతసేపు వెళ్తూ ఉంటుంది, ఆగిపోతే అది స్టక్ పక్కగా ఆగిపోతుంది, వెళ్ళేది అలాగే వెళ్తుంది. నాతో పెద్ద పెద్ద రైటర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ నేను కారు కొనుక్కోగలనా అని అడిగేవారు. కార్ ఏంటి సార్ చాలాగుంటారు మీకు ఉన్న టాలెంట్కి, కోదండి రామిరెడ్డి గారు అంబాసిడర్ కార్ నేను కొనుక్కోగలనా అని మీతో అడిగారట కదండి. అవును, భలే సార్ టాలెంట్ ఉంది చేస్తారు. నిజంగా ఉండేది ఆయనకి, ఆయనకి ఏదైనా ఒక సీన్ ఇచ్చి తీయమంటే మటుకు ఉతిగా ఆరేస్తాడు. ఆ సీన్ ఆయనకి ఇచ్చేవాడు కావాలి. నాకు ఇది కావాలని ఆయన పాపం ఎప్పుడు అడగడు. మనం ఇదిగోండి సార్, అది సార్ ఈ రైటర్ చెప్పాడు ఇది అది అంటే ఇంక దాన్ని అసలు మన ఊహలకు అందం లెవెల్లో తెస్తాడు, బాగా తెస్తారు ఆయన. ఆయన లైఫ్ని చాలా ఈజీగా, చాలా సరదాగా, చాలా సపోర్టివ్గా తీసుకుని చాలా ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. ఆర్టిస్టులు కూడా చాలా ఇష్టపడతారు ఆయన్ని. చిరంజీవి గారికి ఎక్కువ ఇష్టం అనుకుంటా కదండి. చాలా ఆయన ఎవరిని హర్ట్ చేయడు, ఇప్పుడు కూడా నన్ను సాగర్ అండవు ఏ బాయ్ ఎలా ఉన్నావు, సొంత మనిషిని పిలుస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అక్కడి నుంచి సార్ ఇప్పుడు అదే భాగ్యరాజ గారి సినిమా డబ్బింగ్ సినిమా వచ్చింది కదండి, తర్వాత ఏమైంది సార్? ఆ సినిమాని పాపం తెలియకుండా అమాయకులు ఒక డిజైన్ వేసారు, 50,000 ఇచ్చే అడ్వాన్స్. అజయ్ అని మా పబ్లిసిటీ డిజైనర్ ఉంటాడు, తెలుసు అజయ్ గారు. మా దగ్గర ఫొటోస్ కూడా లేవు. సరే ఆ సీన్ చూపించి స్కెచ్ లేపించి ఒక హాఫ్ పేజీ పబ్లిసిటీ ఇచ్చాం. ఆ పబ్లిసిటీ అప్పే. ఆంధ్రజ్యోతిలో డబ్బులు ఇచ్చి చేయించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అన్నీ అప్పేస్తారు తర్వాత తీసుకుంటారు రిలీజ్ అప్పుడు. క్రెడిబిలిటీ బట్టి, ఇంకొండే క్రెడిబిలిటీ బట్టి అంతే అరువుగా ఇస్తారు. అంతే అంతే. సో అప్పేసాం. వద్దు అప్పు ఫోన్ నెంబరు బిజినెస్ అవ్వాలి కదా సార్ అవ్వాలి కదా. నేను పొద్దున్న లేచేటప్పటికే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, అప్పుడు ల్యాండ్ లైన్స్ ఎవరు చేశాడో తెలియదు, అవి మవుతూ ఉంటాయి పడుకున్నాం. ఎవరు శ్రీనివాసరావు ఎవరు నైజాం డిస్ట్రిబ్యూటర్, ఆ సినిమా మనం తీసుకున్నామండి. అలాగే ఇంకెవరో అడిగారు చెప్తాను అన్న, మీ ఫైనల్ ఆఫర్ ఎంత చెప్పండి అన్న, 600,000 అన్నాడు. సాయంత్రం చెప్తానని చెప్పేశాను. ఆయన ఇమీడియట్గా అకౌంట్కి 200,000 పంపించాడు. నా పెట్టుబడి ఎంత? 50,000. అజీకి ఎప్పుడు ఇస్తాడు డబ్బులు? ఎప్పుడో ఇస్తాం. అయిన తర్వాత ఎప్పుడో ఎప్పుడో వాళ్ళకి కావాల్సినప్పుడు, లేకపోతే అంత నాకు ఇస్తాం. అప్పుడు సినిమా తీస్తాం అంత సులభంగా ఉండేది. దాన్ని పాపం అడ్వాంటేజ్ తీసుకుని ప్రొడ్యూసర్స్ ఎక్కువ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆ సినిమాలో నాకు 30,00,000 దాకా ఇన్కమ్ కనపడింది. 30,00,000 ఇన్కమ్ లైక్ ప్రాఫిటే. నాకు మొత్తం డబ్బింగ్ చేసి పబ్లిసిటీలు చేస్తే ఒక 4-5 lakhs అయింది. అది బాగా ల్యావిష్గా, ఎందుకంటే 30,00,000 వస్తుంది కదా, బాగా ల్యావిష్గా చేస్తే 4-5 lakhs అయింది. నాకు ఎందుకు మనసు ఒప్పుకోలే, తప్పు చేస్తున్నావు అంటే తప్పే ఉంది సార్, అది బిజినెస్ కదండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా సార్ మనం వాళ్ళకి ఇవ్వాల్సింది. మీరు ఇప్పుడు 25,000 వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టే కొన్నారు కదండి. అంటే అది అడ్వాన్సే, 50,000 వాళ్ళకి. సరే కొన్ని ఒక ఎక్స్ అనే రేటు మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే మీరు తీసుకున్నారు కదండి. మీరు మీ తెలివితేటలు ఉపయోగించి చేసుకునే దాంట్లో అంటే తెలివితేటలు కూడా మోసం చేసాం. ఆ డిజైన్ సినిమాలో ఉన్న స్టిల్సే, దాంట్లో ఏం డౌట్ లేదు. తెలియకుండా
రాధిక భాగ్యరాజ అనే లెక్కలు కొంటున్నారు. ఓకే, అన్న ఆ ఫీలింగ్ అది నిజం. యాక్చువల్ రాధిక గారిది చిన్న క్యారెక్టర్ అండి, ఎదురింటి అమ్మాయి పిక్చర్ పేరు. ఎదురింటి అమ్మాయి అండి, ఓకే. పిక్చర్ పేరే ఎదురింటి అమ్మాయి, చిన్న క్యారెక్టర్ ఏం కాదు, పెద్దది. అదే ఆవిడే లీడ్. కాకపోతే ఏంటంటే ఆ కథను మళ్ళీ చనిపోయిన ఎంపీ శివప్రసాద్ తీసాడు, రోజాని పెట్టి. రోజాని పెట్టి అవి బెల్ బాటమ్ ప్యాంట్స్. మనం సినిమాని రిలీజ్ చేసే టైంకి బెల్ బాటమ్ పోయింది, ట్రెండ్ పోయింది. ఓకే, అలాగే అలాగే వేసుకుని వస్తాడు హీరో. చూసి సార్ డబ్బులు ఏమైనా పంపించమంటారా అన్నాడు. ఎవరండి? నైజాన్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాసరావు. అక్కర్లేదు, ఇప్పుడు ఎంత ఇచ్చామన్నా. అది ఫస్ట్ పంపించింది సార్, అందుకే అడుగుతున్నా. 2 లక్షలు, ఇంకో 1 లక్ష పంపించమంటారా అని చెప్పా. 1 లక్ష పంపించి నీకు 3 లక్షలకే ఇచ్చాను అనుకో సినిమా. యాక్చువల్లీ మీరు మాట్లాడుకుంది 6 3 అనుకో అన్నా. సీడెడ్ 4 లక్షల 20 వేలుగా ఎందుకు ఇచ్చాను. రాజుగారు అని పెద్ద మీడియేటర్ ఉండేవాడు, ఆయన అమ్మిచ్చాడు. వీళ్ళకి వచ్చి పాండ్య బజార్లో ఏదో హోటల్లో దిగుతారు, వాళ్ళు వస్తున్నారని ఇమీడియట్లీ తెలుస్తుంది. వీళ్ళు వెళ్ళి నగరంలో నేటి సినిమాలు అని వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వస్తారు, అనుకుంటారు, పోతారు. నేను ఆయన వచ్చాడు, రాజుగారు వస్తే, రాజుగారు 2 లక్షలు చాలు మనకి, మిగతా 2 20 వద్దు నాకు చెప్పండి అని. ఓకే, ఎలా కుదురుతుందండి, అది పద్ధతి కాదు వ్యాపారానికి, మా కమిషన్ పోద్దు కదా. కదండి, మీ కమిషన్ నేను ఇస్తానే బాబు, ఆయన దగ్గర 2 చాలు అని మొత్తం 15 లక్షలకి డౌన్ చేశాను. అంటే 30 లక్షలకి వెళ్ళాల్సిన దాన్ని 15 లక్షలకి డౌన్ చేశారు. ఇది అమ్మేసి. అదే అవును, వద్దని డిసైడ్ చేసి. అంటే మీకు ఒక చిన్న కాన్షియస్ పర్మిట్ అవును అవును, ఎందుకంటే సంపాదించవచ్చు, నిన్ను మోసం చేసిన ఎందుకు సంపాదించాలి. ఇప్పుడు నా రాకాశలో ఉంది, సిటీ డిస్ట్రిబ్యూటర్ వీరారెడ్డి గారు వచ్చారు, ఆనంద్ బాబు ఆనంద్ మోహన్ ఒకడు ఉండేవాడు, అతను ఒకప్పుడు ప్రొడ్యూసర్, పిడి ప్రసాద్తో సినిమాలు తీశాడు, నాకు అప్పటి నుంచి బాగా తెలుసు, మేము పిల్లలం కదా. గురువు గారితో పిడి ప్రసాద్ వచ్చి ఎన్టీఆర్ సర్కిల్స్లో ఉంటాడు, అతనితో సినిమాలు తీశాడు, తను నాశనం అయిపోయాడు. నాకు ఫోన్ చేశాడు, అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా, ఎక్కడ ఉన్నామంటే ఆఫీస్లో ఉన్నా. ఒకసారి మా రూమ్కి రా, నీ సినిమాకి సీడీ డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు, మాట్లాడదాం. సరే అని వెళ్ళా. అంటే పాండే బజారే, మాది వెనక స్ట్రీటు. వాడు పెద్ద కార్లు అడావిడి కూడా ఉండేది కాదు, ఏదో ఆటో సైకిలు ఏదో అట్లా. నేను మా పిక్చర్కి వేసే సెట్స్ డిజైన్స్ అవి ఇవి అన్నీ చూపించాను. అన్నీ చూపించినాక ఈ ఆనంద్ బాబు కొంచెం బాగాని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని 50 వేలు అంటున్నాడే అన్నాడు. నాకు కోపం వచ్చింది, తిట్టా, ఈ ఫుడ్ చెప్పకూడదు తిట్టా. వాడికి బుద్ధి లేకపోతే నీకు లేదా, నువ్వు సినిమాలు తీసి అయిపోయావు కదా, ఈ సినిమాకి ఎంత అయిందో నువ్వు గెస్ చేయలేవా, తప్పు దెంగే మనం. ఆడెవడైతే అండి, నాకు నా సినిమా కొంటానికి వచ్చావు, నా రేటు ఇంతే, మీ రేటు ఎంత, 2 లక్షలకి పైసా తగను, అది 2కిస్తే ఇక్కడ నేను 3కిస్తా, ఆంధ్ర అంతా 1/5కిస్తా, నా డబ్బులు నాకు వస్తాయి, నాకు లాభాలు రావు. ఏ సార్ రాకాసలో సినిమాకి అండి అది? అంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ పౌరుషం ఫీల్ అయ్యాడు,
యాఫేలు అడిగాడు అని ఈడు చెప్పాడు కదా, ఈడు యాఫేలకు ఇప్పిస్తాను అని చెప్పాడు అడిగి. ఓకే ఓకే, నేను ఇప్పిస్తాను, నా కమిషన్ ఎంత ఇవ్వండి అని మాట్లాడుకున్నాడు. నా మాటలకి ఆయన రెడ్డి, నేను రెడ్డియే కదా, నీకు ఎంత బై కావాలి అన్నాడు. 2 లక్షలకి రూపాయి తగ్గింది సార్, 2 లాక్స్ ఓకే డన్ అని యాఫేలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడంతా అగ్రిమెంట్స్ అన్నీ చేసుకో, తర్వాత ఎప్పుడో చేసుకుంటే చేసుకుంటాం. ఈ ఆనంద్ మోహన్ సాగర్ 50 అందరు 2 లక్షలకి అమ్మాడు. అంటే నా నేను ఎలా అమ్ముతాను, నాకు 10-11 లక్షలు అవుతుంటే నీ సీడెడికి 50కి ఇస్తానా? ఇవ్వలేరు కదండి. పైగా నరేష్, విజయశాంతి ఇవాళ గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఒకప్పుడు వాళ్ళు ఆర్టిస్టులేగా, అరుణా ముచ్చర్లు అరుణా, వాళ్ళకి 10,000 ఇచ్చా, 15,000 ఇచ్చా ఓ పిక్చర్కి. అవునండి. బట్ ఫైట్ మాస్టర్ రాజు యాక్టర్ కమ్ ఫైట్స్ లాగుండేవారు. నా ఫ్రెండ్ మొగుడు తను, ఆయన మిస్సెస్ మీ ఫ్రెండ్ అండి, నా క్లాస్మేట్. క్లాస్మేట్ పైగా వాళ్ళ ఫాదరు, మేమంతా కలిసి అసిస్టెంట్స్గా పనిచేసాం. ఎవరండి? రాజు ఫాదర్, రాజు గారి ఫాదర్ గారు. ఆయన పెద్ద ఫైట్ మాస్టర్, రామారావు గారి సినిమాలు అన్నీ చేసేవాడు. సో అభిమానం, ప్లస్ బ్రాడప్ అంతా నాది చెన్నై కాబట్టి అందరూ ఎక్కువ పరిచయాలు. సో దాంట్లో మన డబ్బు మనకు వచ్చింది, సినిమా బాగా ఆడింది, ఎవరో నైజాం డిస్ట్రిబ్యూటర్ అన్నారు. సెకండ్ హాఫ్ ఒక సాంగ్ ఏంటండి, 2 అన్నా పెట్టాలి కదా, నువ్వు పెట్టాలంటున్నావు కదా, నేను ఫస్ట్ కాపీ తీసి చూపిస్తాను, ఇక్కడ పెట్టచ్చు అని చెప్పు, పెడదాం అన్నా. అంటే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇట్లాగా అంటే వాళ్ళ సలహా తీసుకోవడం లేకపోతే వాళ్ళు అడిగేయడం ఇవన్నీ జరిగేది కదండి? ఇప్పట్లాగా ఉండేది కాదు. కాదు, అప్పుడు అసలు జయమాలి జ్యోతిలక్ష్మి ఉందంటే కొన్ని కొంటానికి వచ్చేవారు. మామూలుగా హీరో హీరోయిన్ పేరు చెప్తే వాళ్ళకి ఎక్కే కావు, వాళ్ళు జయమాలి ఉందా, జ్యోతిలక్ష్మి ఉందా, లేరు సార్ అడి వెళ్ళిపోయాడు. అది సెకండ్ హాఫ్ చూశారు. ఓకే, లేదు లేబాయ్ నువ్వు అందాయి కరెక్ట్, పెట్టలేము అన్నారు. ఎక్కడ పెట్టినా అతికించినట్లు ఉంటుంది. అవునండి అవును. అడు హిందూ పేపర్ అడు రాశాడు, ఈవెన్ దో ద పిక్చర్ సాక్స్ ఇన్ ద సెకండ్ హాఫ్, ద డైరెక్టర్ ఈస్ మెయింటైన్ ఫుల్ గ్రిప్ విత్ టెంపో అని. అంటే మీ ఫస్ట్ సినిమాకి కాంప్లిమెంట్ వచ్చింది హిందూ పేపర్ వాడు. అది అప్పుడంతా బాగుండేది. అవునండి, అలా ఉండే సార్ సినిమా అనాలిసిస్ అంటే చాలా క్రెడిబిలిటీ ఉండేది. అవును, అప్పట్లోనే అది నిజమే. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది, అందరూ వస్తానికి దానికి బీజిఎంస్లో కుక్కలు వస్తానికి గాడిదలు వస్తానికి ఏదో పెట్టాం స్కీమ్. అందరూ ఇక్కడ చేరుకున్నాక పెద్ద ఫైట్, గొడవ, డైలాగ్స్ ఏదో ఉంటాయి. అలా సినిమా మంచి కమర్షియల్ హిట్, మంచి కమర్షియల్ హిట్. సార్ ఇప్పుడు